అహంకారంతో డబ్బు మదంతో రాజకీయంగా కళ్ళు నెత్తికెక్కి పొగరుతో ఈ ఎన్నికను తెలంగాణ ప్రజల మీద మునుగోడు ప్రజల మీద రుద్దింది ఢిల్లీ బాసులు అమిత్ షా నరేంద్ర మోడీ వాళ్ళిద్దరి అహంకారానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మునుగోడు ప్రజల ఆత్మగౌరవం మాత్రమే కాదు తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరవేసినందుకు మేమందరం కూడా సంతోషపడతా ఉన్నాం ఈ రుద్దిన ఎన్నికను ఆ రుద్దిన వాళ్ళకే మీరు గుద్దిన గుద్దుడితో చక్కర్ వచ్చిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్నికల్లో ఇక్కడ ఉన్నది ఇక్కడ కనబడ్డ ముఖం భారతీయ జనతా పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి కావచ్చు కానీ దాని వెనుక ఉండి ఆడిచ్చింది కీలుబొమ్మలాట ఆడిచ్చింది వెనుక ఉండి నడిపిన నాటకమంతా నడిపింది అమిత్ షా నరేంద్ర మోడీ అనే విషయం తెలంగాణ ప్రజలకు సుస్పష్టంగా తెలుసు రాజకీయాల్లో ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గౌరవించాలనే ఇంగితం లేకుండా 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ప్రభుత్వాలని కూల్చివేయడమే కాకుండా తెలంగాణలో కూడా క్రూరమైన రాజకీయ క్రీడకు తెరలేపింది భారతీయ జనతా పార్టీ దాని వెనుక ఉన్నది అమిత్ షా నరేంద్ర మోడీ అనే విషయం అందరికీ తెలిసే చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు తమ తీర్పుతో వారి అధికార మదాన్ని బీజేపీ పార్టీ అహంకారాన్ని మునుగోడులో మరి తొక్కి వారికి చెంపపెట్టు లాంటి తీర్పిచ్చినారు నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి ఇంకా పెద్ద మెజారిటీ రావాల్సి ఉండే ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి అట్లాంటిది కానీ బీజేపీ నాయకత్వం ఢిల్లీ నాయకత్వం గల్లీ నాయకత్వం బీజేపీ మొట్టమొదటిసారిగా మాకున్న సమాచారం ప్రకారం మాకున్న రిపోర్టు ప్రకారం 100 కోట్ల రూపాయలు ఒకటి రెండు కాదు మొట్టమొదటిసారి ఢిల్లీ నుంచి డబ్బుల సంచులు 100 కోట్ల రూపాయలు ఈ అభ్యర్థి అడ్డదారుల్లోనైనా ఈయనను గెలిపించాలి డబ్బుతో మద్యంతో అధికార మదంతో కొని పారేయాలి మునుగోడు ఓటర్ననే ఒక అసాధారణమైన పరిస్థితిని సృష్టించి ఎన్నికను డబ్బుమయం చేసి ఎన్నికను ధనమయం చేసి జనం గొంతుని నొక్కాలనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బలంగా చేసింది ఈరోజు నేను ఒకటే మీ అందరిని ఆలోచించమని కోరుతా ఉన్నా ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన మరుక్షణమే డబ్బులతో కోటి రూపాయలతో దొరికింది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన అనుచరుడు సొప్పరి వేణు కరీంనగర్ కార్పొరేటర్ భర్త సొప్పరి వేణు ఆయన దొరికిన కోటి రూపాయలతో దొరికిన ఉదంతం ఇదిగో మీ కళ్ళ ముందు మీరే పత్రికల్లో రాసినారు ఇది క్లియర్గా మీకు కనబడుతున్నది అదేవిధంగా ఈటెల రాజేందర్ గారి పిఏ ఆయన కడారి శ్రీనివాస్ 90 లక్షల రూపాయలతో దొరికింది నిజం కాదా అది కూడా పోలీసులకే దొరికి పూర్తి స్థాయిలో ఆ డబ్బు పట్టుబడ్డ మాట నిజం కాదా వివేక్ డాక్టర్ వివేక్ గారు ఆయన గుజరాత్ నుండి హవాలా ద్వారా 2.5 కోట్ల రూపాయలు తెప్పించి దొరికింది నిజం కాదా ఈ హవాలా డబ్బు దొరికిన మాట నిజం కాదా నేను ఏం మాట్లాడుతున్నానో డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో దొరికిన దొంగల గురించి పత్రికల్లో ప్రచురించిన వార్తల ఆధారంగా మాట్లాడుతున్నా తప్ప ఆషామాషిగా మాట్లాడతలేను అదేవిధంగా ఇదే డాక్టర్ వివేక్ గారు ఒక కింగ్ పిన్ మాదిరిగా అటు గతంలో ఈటెల రాజేందర్ కానీ ఇక్కడ రాజగోపాల్ కానీ దాదాపు ఈ ఎన్నికల్లో 75 కోట్ల రూపాయలు ఆయన కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన మాట ఇది వాస్తవం కాదా ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నిజం కాదా 75 కోట్ల రూపాయలు పార్టీ మారంగానే అభ్యర్థి ఖాతాలోకి ఆయన కంపెనీ ఖాతాలోకి ప్రవహించింది నిజం కాదా అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 75 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా ఆ రాజగోపాల్ రెడ్డి అనుచరుడు కూడా
కోటి రూపాయలతో మణికొండలో పట్టుబడింది నిజం కాదా? జమునా హ్యాచరీస్ కి 25 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? ఇదే వివేక్ గారు అంటే ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినా ఒక హవాలా ఆపరేటర్ మాదిరిగా ఈయన అడ్డం పెట్టుకొని అక్కడ 25 కోట్లు ఇక్కడ 75 కోట్లు ఎవరి కోసం ఈ కోట్ల రూపాయలు ఎందుకోసం ఈ కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు? అదే విధంగా స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ సుషి ఇన్ఫ్రా అనే కంపెనీ నుంచి 5 కోట్ల 25 లక్షల రూపాయలు మునుగోడులోని ఓటర్లకి మునుగోడులోని బీజేపీ నాయకులకి డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా? ఇది మేము లిఖిత పూర్వకమైన ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము సబ్మిట్ చేస్తే 5 కోట్ల 25 లక్షల రూపాయలు డైరెక్ట్ గా ప్రలోభ పెట్టడానికి ట్రాన్స్ఫర్ చేసినారని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే స్పష్టమైన ఆధారాలతో సహా వారికి అప్పజెప్తే వారు ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ని మరి ప్రేక్షక పాత్ర వహించే విధంగా చేసిన మాట వాస్తవం కాదా?